హాయ్ ఫ్రెండ్స్, మనం ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 వచ్చేసింది. ఫస్ట్ కింగ్ నాగార్జున ఎంట్రీ ఇస్తాడు. ఎంట్రీ ఇవ్వగానే డాన్స్ చేస్తారు. ఈ సీజన్ అంతా ఉల్టా పుల్టా అని చెప్తారు. మీ ఊహకి అందని విధంగా ఉంటుంది అంటారు. ఈ సీజన్లో పవర్ హస్త్ర అని ఒకటి చూపిస్తారు. ఈ పవర్ హస్త్ర దక్కించుకున్న వాళ్ళే హౌస్లో ఉంటారు అని చెప్తారు. ఫస్ట్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ పొట్టి పిల్ల అనే సాంగ్తో డ్యాన్స్ చేసుకుంటూ ఎంట్రీ ఇస్తుంది. సార్, నేను ఎలాగైనా గెలిచే వెళ్తాను అని చెప్తుంది ప్రియాంక. ప్రియాంకని హౌస్లోకి వెళ్ళమంటాడు. హౌస్ మొత్తం చూడమంటాడు. హౌస్ మొత్తం ప్రియాంక చూపిస్తుంది. సార్, ఇక్కడ ఫర్నిచర్స్ ఏం లేవు, మేము ఎక్కడ కూర్చోవాలి అని ప్రియాంక అడుగుతుంది. సార్, బెడ్రూమ్స్ కూడా మూడే ఉన్నాయి అని చెప్తుంది. ఫర్నిచర్ మొత్తం మీరే సంపాదించుకోవాలి, అంత ఈజీ కాదు ఈ సీజన్ అని చెప్తారు. హౌస్లో ఉండడం కూడా అంత ఈజీ కాదు అని చెప్తారు. ఆ తర్వాత ఫర్నిచర్ ఉంటే హౌస్ ఎలా ఉంటుందో చూపిస్తారు. యాక్టివ్ రూమ్లోకి రా ప్రియాంక అని ప్రియాంక అని పిలుస్తారు. ప్రియాంక ఆ రూమ్లోకి రాగానే నాగార్జున కూడా కనిపిస్తారు. సార్, ఏంటిది అని ప్రియాంక అంటుంది. నేను ఇలాగే ఎప్పుడైనా ఎక్కడైనా కనిపిస్తాను, ఓన్లీ వీకెండ్లోనే కాదు ఎప్పుడైనా వస్తాను అని చెప్తారు. అక్కడ ఒక సూట్ కేసు ఉంటుంది, దానిలో పవర్స్ ఉంటాయి, జాగ్రత్తగా దాన్ని దాచిపెట్టు, ఇది ఎవరికైనా దొరికితే ఇందులోని పవర్స్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతాయని చెప్తారు. ఇక ప్రియాంక ఆ సూట్ కేసును బాత్రూంలో దాచిపెడుతుంది. సెకండ్ కంటెస్టెంట్ శివాజీ కూడా హౌస్లోకి వెళ్తాడు. థర్డ్ కంటెస్టెంట్ దామిని హౌస్లోకి వెళ్తుంది. ఫోర్త్ కంటెస్టెంట్ ప్రిన్స్ యావర్ హౌస్లోకి వెళ్తాడు. ఫిఫ్త్ కంటెస్టెంట్ సుభాశ్రీ హౌస్లోకి వెళ్తుంది. వావ్, హౌస్ చాలా బాగుంది అని చెప్తుంది. ఈ ఐదుగురు కంటెస్టెంట్లతో ఒక టాస్క్ చేపిస్తారు. ప్రియాంక ఆ సూట్ కేస్ తీసుకొచ్చింది. బ్రీఫ్ కేస్లో క్యాష్ ఉన్నాయి, అవి తీసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. ప్రియాంక, నో సార్, నేను ఈ హౌస్లోనే ఉంటాను అని చెప్తుంది. తర్వాత శివాజీకి ఇస్తుంది. శివాజీ కూడా నో చెప్తారు. తర్వాత దామిని తీసుకుంటుంది. నేను వెళ్ళను సార్, హౌస్లోనే ఉంటాను అని చెప్తుంది. ఆ తర్వాత ప్రిన్స్ యావర్ తీసుకుంటాడు. నో సార్, నేను డబ్బుల కోసం రాలేదు, నేను తీసుకొని నేను ఈ హౌస్లోనే ఉంటాను అని చెప్తాడు. ఆ తర్వాత శుభాశ్రీ తీసుకుంటారు. శుభాశ్రీ కూడా నో చెప్తుంది. నాకు ఇక్కడ ఉండాలనే ఉంది సార్, నేను తీసుకోను అని చెప్తుంది. అందరూ నో అనే చెప్తారు. అందరూ రిజెక్ట్ చేస్తారు. క్యాష్ ఇంకా పెంచిన నో అనే చెప్తారు. 30 లక్షల ఆఫర్ ఇచ్చిన నో అనే చెప్తారు. మళ్ళీ 35 లక్షలని అయినా నో అని అంటారు. 3 సెకండ్స్ టైం ఇస్తాను, ఎవరు తీసుకుంటారో డిసైడ్ చేసుకుని అంటారు. అందరూ చూసి సార్ మేము తీసుకోము అని చెప్తారు. తర్వాత 3 సెకండ్స్ టైం ఇస్తాను, ఎవరు ఆ బ్రేఫ్ బాక్స్ని తీసుకొని వెళ్ళి స్టోర్ రూమ్లో పెడతారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను అని చెప్తారు. అందరూ అది నేను తీసుకెళ్ళాలని కొట్టుకుంటారు. లాస్ట్కి శివాజీ తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెడతారు. 6th కంటెస్టెంట్ షకీలా హౌస్లోకి వెళ్తారు. అందరినీ పరిచయం చేసుకుంటారు. 7th కంటెస్టెంట్ సందీప్ వావ్ అనుకుంటూ హౌస్లోకి వెళ్తాడు. అయితే ఎయిత్ కంటెస్టెంట్ శోభా శెట్టి ఓ వావ్ అంటూ హౌస్లోకి వెళ్తుంది. 9th కంటెస్టెంట్ టేస్టీ తేజకి ఒక టాస్క్ ఇస్తారు. బర్గర్, కర్డ్ రైస్, మిర్చి ఇవి 3 పిక్స్ చూపిస్తారు. బర్గర్ మనిషి అయితే ఎలా ఉంటుంది అని నాగార్జున గారు అడుగుతారు. సార్, బర్గర్ మనిషి అయితే బోరింగ్గా ఉంటుంది అని చెప్పారు హౌస్లోకి వెళ్ళిపోతాడు ఇంకా టేస్టీ తేజ కూడా. 10th కంటెస్టెంట్ రతిక హౌస్లోకి వెళ్ళి అందరినీ పరిచయం చేసుకుంటుంది. ఈ 10 మంది కంటెస్టెంట్లకు ఒక టాస్క్ ఇస్తారు. ఖుషీ మూవీ హీరో విజయ్ దేవరకొండ వస్తాడు. ఈ హీరోయిన్ సమంత ఎక్కడ అని నాగార్జున అడుగుతాడు. తను రాలేదు అని చెప్తాడు. బిగ్ బాస్ హౌస్లోకి విజయ్ దేవరకొండ వెళ్తాడు. అందరూ షాక్ అయి హక్ చేసుకుంటారు విజయ్ దేవరకొండని.